ಓಂ ಗುರು ವಿಷ್ಣು ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ మాది నేటివ్ ప్లేస్ వచ్చి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం. నేను పోస్టల్లో బీపీఎంగా పనిచేస్తున్నాను. నాకు నా లైఫ్లో ఒక విచిత్రమైన ఇది చోటు చేసుకున్న 2017లో మా మిసెస్ చనిపోయింది. చనిపోయినాక నేను పుత్తూరులో కాపురం వచ్చేసి కాపురం ఉన్నాను. మా పిల్లలంతా బయట సెటిల్ అయిపోయారు, నేను ఒక్కడే ఉంటున్నాను. కాబట్టి నాకు ఎప్పుడు లోన్లీ ఫీలింగు, ఒంటరితనం ఫీలింగు, ఎందుకు బతకాలి, మనం ఎందుకు ఇదావాలని ఒక మనసు వదిలేసి చాలా బాధపడేవాడిని. ఒంటరితనంతో చాలా బాధపడ్డాను. సరే, నాకు ఈ పిరమిడ్ ఓపెను పుత్తూరులో పిరమిడ్ ఓపెనింగ్ రోజు ఎవరో చెప్పారు మరి పిరమిడ్ ఓపెన్ అనేసి. నేను ఆ రోజు వచ్చాను. ఆ రోజు వచ్చి నేను ఫిబ్రవరి నుంచి కంటిన్యూగా వస్తున్నాను. నేను వచ్చిన ఇక్కడ గురువులు చెప్పడం, వాళ్ళ ఆత్మబోధ వినడం నాకు బాగా నచ్చింది. నాకు నేను రోజు ధ్యానం చేస్తూ కొంచెం ఆనందం పొందాను. ఇప్పుడు నాకు ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ ధ్యానంలో చేసేదాని వల్ల మంచి ఆత్మస్థైర్యం వచ్చింది. కాబట్టి పత్రిజయ గారికి నా నమస్సమాంజలు. ఇక్కడ గురువులు బాగా చెప్తున్నారు, బయట ఒకరి బయట కూడా తీసిపోతున్నారు. బయట పోయినప్పుడు ఈ మొత్తం అందరినీ ఈ గ్రూప్ మెడిటేషన్ చాలా బాగుంది. ఈ గ్రూప్ మెడిటేషన్ వల్ల 10 మంది సత్సాంగత్యం, దీనివల్ల నాకు బాగా నచ్చింది. దానివల్ల నేను రోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ధ్యాన సాధన వల్ల ఆనందంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి వారి బాధల్ని తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ పిరమిడ్ ధ్యానం, పత్రిజీ గారి పిరమిడ్ ధ్యానం చాలా బాగుంది. నాకైతే ఆత్మస్థైర్యం ధైర్యం వచ్చింది. ఈ ధ్యానంలోనే మనం కడతేరచ్చు. లైఫ్ లాంగ్ ఈ ధ్యానంతో ఉండమంటే ఇంకేం ఇంతకుమించి ఇంకేం పని లేదు అనే ఆత్మస్థైర్యం వచ్చింది. కాబట్టి అందరూ ఈ ధ్యాన సాధన చేసి ప్రతి ఒక్కరూ వారి బాధలను తొలగించుకోవచ్చు. నీకు ఈ ధ్యానం లేక ముందుగా నేను ఫ్రెండ్స్తో కలుసుకుని అట్టా ఇటా పోయేవాడిని, దానివల్ల టైం వేస్ట్ అయ్యేది. ఇది నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన సాధనకు వచ్చినారంటే, ఆత్మజ్ఞానాన్ని పొందినారంటే వాళ్ళు ఎవరైనా సరే వారి మనసు ప్రశాంతత, మనశ్శాంతి లభిస్తుంది అని అందరికీ తెలుపుతూ ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని కోరుకుంటూ ఈ పిరమిడ్ త్రినేత్ర జ్ఞాన పిరమిడ్ దేవాలయానికి నాకు వందనాలు. జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. ఇంతటితో ముగిస్తున్నాను.